नारायण समारंभां शंकराचार्य पद्यवान् अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां इक्षिणी विद्यलु वाटिनि गुरिंचिनटुवंटि प्रस्तावन चेस्तू उन्नामु। इक्षिणीलु एंदरो उन्नारु, मानवुलनु अनुग्रहिंचडानिकि सिद्धंगा उन्नारु, वाळ्ळु चाला तोंदरगा अनुग्रहिस्तारु। महादेवतलु कोंत आलस्यम अवुतुंदि, कानी सरे वाळ्ळु इच्चेटुवंटि महा अनुग्रहं वेरु। इवि పనులు కావలసిన వాళ్ళు, కార్యసిద్ధి కావలసినటువంటి వాళ్ళు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అన్ని ఈ యక్షిణీ విద్యలు వాటికి బాగా పనికొస్తాయి। సులభ అని ఒక యక్షిణి ఉన్నది, అసలు పేరులోనే ఉన్నది, చాలా సులభంగా సిద్ధిస్తుంది అని చెప్పి ఆ దేవత తొందరగా వచ్చేస్తుంది। బట వృక్షం కిందనో లేకపోయేటట్లయితే, ఏ రావి చెట్టు కిందనో చేసేటట్లయితే చాలా తొందరగా అనుగ్రహిస్తుంది ఆ దేవత। వటయక్షిణి అని కూడా ప్రత్యేకంగా ఒక దేవత ఉన్నది, ఆ యక్షిణి ప్రత్యేకంగా వటవృక్షం కిందనే కూర్చొని చేస్తే చాలా వేగంగా సిద్ధిస్తుంది అది। ఆ మంత్రసిద్ధి ఎట్లాంటిదంటే, ఆ దేవత గజ్జల సప్పుడుతో వస్తుంటుందిట, వచ్చి కనిపిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, ఇదే ఆ మంత్రం చేయాలి, ఆ మంత్రంతో వటవృక్షం కింద హోమం చేయాలి, చేయవలసిన ద్రవ్యాలు పద్ధతులన్నీ తెలుసుకొని చేయాలి, చేస్తే తొందరగా పనిచేస్తుంది ఆ దేవత। అలానే చంద్రిక అని ఒక యక్షిణి ఉన్నది, చంద్రిక యక్షిణి చంద్రుడు ఆ దేవత యొక్క స్త్రీ రూపం చంద్రిక, చాంద్రి చంద్రిక అని అంటారు। ఈ చంద్రిక యక్షిణి ఏమిటి అంటే, తొందరగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కోరినటువంటి ఇచ్ఛితములను ప్రసాదిస్తుంది। అంటే ఈ మంత్రాన్ని ప్రధానంగా వెన్నెలలో కూర్చొని చేయాలి, ముత్యాలమాలతో జపం చేయాలా, చేసేటట్లయితే ఆ దేవత తొందరగా వస్తుంది, వెన్నెల దేవత కాబట్టి। అలానే ద్వార యక్షిణి అని మరొక దేవత ఉన్నది, ఈ ద్వార యక్షిణి యొక్క శక్తి ఏమిటి అని అంటే, ఈ మంత్రం బాగా పురశ్చరణ చేసినటువంటి వాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు, అది ఆఫీస్ కావచ్చు, మరొకరి ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, గడప మీద ఈ మంత్రం చేస్తూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి గడపను దాటేటప్పుడు ఈ మంత్రాన్ని కనుక స్మరించి ఆ గడపను ఒకసారి చేత్తో తాకి లోపలికి కనుక వెళ్ళేటట్టయితే ఆ గడపకు అవతల ఉన్నటువంటి వాళ్ళు ఇతడికి వశమవుతారు అని, అంటే ఇతడు ఏ పని మీద వెళ్ళాడో ఆ పని వాళ్ళు చేసి పెడతారు అని అర్థం। అంటే వశీకరణ శక్తిని ప్రసాదించేటువంటిది ఈ ద్వార యక్షిణి। మనోహరి అని మరొక దేవత ఉన్నది, ఈ దేవత ఏమిటి అంటే, మనోహరి అంటే మనస్సును హరిస్తుంది। యక్షిణులలో ఈ దేవత చాలా అందాన్ని ప్రసాదిస్తుందిట, పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎవరికైనా సరే। మంత్రంలో నయన మనోహరి స్వాహ, నయనాతి మనోహరి స్వాహ ఇలా ఉంటుంది ఆ మంత్రం కనుక, ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో ఒక అపూర్వమైనటువంటి శక్తిని నింపుతుంది ఈ మనోహరి అనేటువంటి దేవత। అంటే మామూలుగా ఉండేటువంటి కళ్ళు, మనకు మామూలుగా నవ్వేటప్పుడు కళ్ళు కూడా నవ్వుతవి, పెదవులు నవ్వటమే కాదు కళ్ళు కూడా నవ్వుతవి అన్న సంగతి చాలామందికి తెలుసు। కోపం వస్తే కళ్ళు ఎర్రబడతాయి, భారతంలో కృష్ణుడి గురించి చెప్తూ ఒక చోట చెప్తాడు, పుండరీకాక్షుడగు తెల్లపోయి అరుణ కమలాక్షుడయ్యము రాంతకుండు అని చెప్పి, పుండరీకం అంటే తెల్లదామర, తెల్లదామరల వంటి కళ్ళు కలిగిన వాడు ఆయన కాస్త కోపం వచ్చేసరికి ఎర్రదామరల్లాగా ఆయన ఏమిట కృష్ణుడి యొక్క లోచనములు। ఇలా కళ్ళల్లో శక్తి అత్యంత ప్రధానమైనటువంటిది, ఈ మంత్రాన్ని జాగ్రత్తగా కనుక చేసేటట్టయితే అవతల వాళ్ళ యొక్క మనస్సులను హరించేటువంటి శక్తి వస్తుంది। కొంతమంది దీంట్లో కూడా తీవ్ర ప్రక్రియలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సరే చంద్రుడిని చూస్తూ చేయొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, సూర్యుడిని చూస్తూ కూడా చేయొచ్చు కొన్ని తీవ్ర విద్యలు, అది ఎట్లా ఉంటుంది అని అంటే, సూర్యుడిని చూడలేరు కానీ ఒక పెద్ద పళ్ళెల్లో నీళ్లు పోసి అందులో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి సూర్యుడిని చూస్తే కళ్ళకు లోచనములకు చాలా శక్తి వస్తుంది। అలానే చక్షుష్మతి అనేటువంటి ఒక విద్య కూడా ఉన్నది, ఈ చక్షుష్మతి కూడా ఈ జాతికి చెందినటువంటి విద్యే, అంటే సూర్య విద్య, సౌర విద్య, కళ్ళకు వ్యాధులు కనుక వచ్చేటట్లయితే ఆ వ్యాధులనన్నింటినీ కూడా తొలగించేటువంటిది ఈ చక్షుష్మతి విద్య। ఇలా ఈ విద్యలు నేర్చుకొని దీంట్లో పాటుగా మేఖల అని మరొక విద్య ఉన్నది, ఈ జపం చేసేటట్టయితే ఆ యక్షిణి కనిపించి అంజనం ఇస్తుంది, ఆ అంజనం పెట్టుకుంటే నిధులు కనిపిస్తాయి, ఎక్కడెక్కడ నిధులు ఉన్నావో ఆ తెలుసుకోవలసిన వాళ్ళు ఈ విద్యను ఉపాసిస్తారు। స్వస్తి।